హాయ్ వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ ప్రస్తుత బీసీసీఐ యాజమాన్యం ఆటగాళ్లకు అండగా నిలబడుతోంది నాలుగు ఐదు మ్యాచ్లలో విఫలమైనా మరో అవకాశం కల్పిస్తోందని బెంగాల్ క్రీడా శాఖ మంత్రి వెటరన్ క్రికెటర్ మనోజ్ తివారి అన్నారు తాను టీమిండియాకు ఆడుతున్న సమయంలో గనక ఇలాంటి మేనేజ్మెంట్ ఉండి ఉంటే తనను తాను నిరూపించుకునే అవకాశం దక్కేదని అభిప్రాయపడ్డారు కాగా బెంగాల్ కు చెందిన మనోజ్ తివారీ భారత్ తరఫున రెండు వేల ఎనిమిదిలో అరంగటం చేశారు ఇప్పటి వరకు మొత్తంగా పన్నెండు డేలు మూడు టీ ట్వంటీలు మ్యాచ్లు ఆడాడు ఇక రెండు వేల పదకొండు డిసెంబర్ లో తన అంతర్జాతీయ కెరీర్ లో తొలి సెంచరీ నమోదు చేసిన మనోజ్ తివారీ ఆ తర్వాత ఛాన్స్ కోసం సుదీర్ఘ కాలం పాటు ఎదురు చూడాల్సి వచ్చింది అజయ శతకంతో రాణించినా దురదృష్టం వెంటాడటంతో జట్టుకు దూరమయ్యాడు ఈ క్రమంలో శ్రీలంకతో మ్యాచ్ లో లెగ్ స్పిన్నర్ రాహుల్ శర్మకు సబ్స్ట్యూట్ గా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న మనోజ్ నాలుగు వికెట్లు పడగొట్టి భారత విజయంలో తన వంతు పాత్ర పోషించారు ఈ నేపథ్యంలో గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న మనోజ్ తివారి తాజాగా స్పోర్ట్స్ వెస్టిండీస్ తో మ్యాచ్ లో సెంచరీ చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాను కానీ ఆ తర్వాత నన్ను జట్టు నుంచి తప్పించారు పద్నాలుగు లో పాటు జట్టుకు దూరం అయ్యాను బాగా ఆడినా సరే నన్ను తుది జట్టు నుంచి ఎందుకు తప్పించారో ఇప్పటికే అంతుపటిని మిస్ట్రీ ఒకవేళ నాకు అవకాశం వస్తే అప్పుడు సెలెక్టర్లుగా ఉన్న వాళ్లను ఖచ్చితంగా నిలదీస్తాను ఇందులో ఎలాంటి సందేహం లేదు అంటూ ఉద్వేగానికి లోనయ్యారు అదేవిధంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన తర్వాత పద్నాలుగు మ్యాచ్లకు దూరమైన ఏకైక ప్లేయర్గా నేను ప్రపంచ రికార్డును నెలకొల్పాను ఆ తర్వాత వచ్చిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకున్నారు రీఎంట్రీలో అరవై పరుగులు చేయటంతో పాటు నాలుగు వికెట్లు తీశాను అయినా కూడా నా కెరీర్ సాఫీగా సాగలేదు సరైన అవకాశాలు రాలేదు అని మనోజ్ తివారి సెలెక్టర్ల తీరుపై విమర్శలు గుప్పించారు అయితే వచ్చిన కొన్ని ఛాన్సుల్లోనే తన ప్రతిభను నిరూపించుకున్నారన్న ఆయన తన జీవితంలో జరిగిన ఏ విషయానికి చింతించడం లేదని పేర్కొన్నారు కాగా రంజీ ట్రోఫీ సీజన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ టూలో బెంగాల్ తరఫున బరిలోకి దిగి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు మనోజ్ తివారి